కేసులో ప్రధాన నిందితుడు మారుతిరావు తమ్ముడు శ్రవణ్ ఉంగరాలు నల్గొండ జిల్లా జైల్లో మాయమయ్యాయి. నల్గొండ జిల్లాలో రిమాండ్ ఖైదీగా ఉన్న సమయంలో 3 ఉంగరపు బంగారుపు ఉంగరాలు జైలు అధికారులకు అప్పగించారు శ్రవణ్. ఇటీవల వరంగల్ జైలు నుంచి బెయిల్పై విడుదలయ్యాక నల్గొండ జిల్లా జైలుకు వెళ్లి ఉంగరాలు మాయమైన సంగతి వెలుగు చూసింది. దీంతో ఉంగరాలు పోయాయంటూ నల్గొండ వన్ టౌన్ పోలీసులకు జైలు సూపరింటెండెంట్ కృష్ణమూర్తి ఫిర్యాదు చేశారు. నల్గొండ జిల్లా జైలు సూపరింటెండెంట్ ఫిర్యాదుతో శ్రవణ్ ఉంగరాల మాయమైన ఘటనపై దర్యాప్తు చేపట్టామని అన్నారు వన్ టౌన్ సిఐ సురేష్. వరంగల్ జైలుకు శ్రవణ్ను తరలిస్తున్నప్పుడు ఉంగరాలను నల్గొండ జైలు అధికారులు ఎవరికీ అప్పగించలేదని అంటున్న సిఐ సురేష్తో మా ప్రతినిధి మహేందర్ రెడ్డి ఫేస్ టు ఫేస్. నల్గొండ జిల్లా జైల్లో ఉంగరాల మాయం కలకలం రేపిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ ఏదైతే నల్గొండ జిల్లాలో సంచలనంగా మారిన మారుతిరావు కేసు విషయంలో మారుతిరావు తమ్ముడు శ్రవణ్ను ఈ జైల్లో రిమాండ్ చేసే సమయంలో ఆయన జైలు అధికారులకు 3 డైమండ్ రింగ్స్ ఇచ్చినట్లుగా చెప్తా ఉన్నాడు. అయితే ఇటీవల వరంగల్ జైలు నుంచి పీడీ యాక్ట్ మీద బెయిల్పై విడుదలైన శ్రవణ్ తర్వాత నల్గొండ జైలు అధికారులు సంప్రదించి తనకు సంబంధించిన ఉంగరాలు ఇవ్వాలని చెప్పేసి కోరారు. కానీ జైలు అధికారులు ఆ ఉంగరాలు తమ వద్ద లేవని చెప్పి చెప్పడంతో ఆయన జైలు అధికారులపై ఫిర్యాదు చేస్తానని చెప్పేసి జైలు అధికారులతో వాగ్వాదం చేసినట్టు తెలిసింది. ఈ క్రమంలో జైలు అధికారులు తమ ఆధీనంలో ఉంగరాలు లేవు కనుక ఆ ఉంగరాల విషయంలో నల్గొండ వన్ టౌన్ పిఎస్లో ఫిర్యాదు చేశారు. మా జైల్లో ఉన్న ఉంగరాలు మిస్ అయ్యాయని చెప్పేసి ఫిర్యాదు చేశారు. ఈ కేసులో ఈ ఉంగరాల మాయం విషయంలో విచారణ అధికారులు ఉన్న వన్ టౌన్ సిఐ సురేష్ గారు మన వద్ద ఉన్నారు. సార్, చెప్పండి వివరాలు, అసలు ఈ కేసు విషయంలో జైల్లో ఉన్న ఉంగరాల మాయం కాని విషయంలో మీకు ఎలాంటి ఫిర్యాదు వచ్చింది, ఫిర్యాదు ఎవరు చేశారు? మాకు జైలు సూపరింటెండెంట్ కృష్ణమూర్తి సారు ఫిర్యాదు చేయడం జరిగింది. వాళ్ళ ప్రిజనర్ శ్రవణ్ కుమార్ యొక్క 3 బంగారు ఉంగరాలు వత్తు వచ్చేసి 60,000 అవి బంగారం వల్ల కనిపించట్లేదని చెప్పి ఫిర్యాదు చేయడం జరిగింది. అతను మిర్యాలగూడ సంబంధించిన కేసులో మనకి 19/9/2018 రోజు జైలుకు రావడం జరిగింది. ఆ నుంచి వరంగల్కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఆ ట్రాన్స్ఫర్ చేసే క్రమంలో ఆ ఉంగరాలు మా దగ్గరే ఉండిపోయినవి. రిజిస్టర్ చెక్ చేస్తే రిజిస్టర్లో ఉన్నట్టున్నవి. ఇప్పుడు అతను వచ్చి మమ్మల్ని అడిగాడు జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత ఆ ఉంగరాలు కనిపించట్లేదని చెప్పేసి ఫిర్యాదు చేయడం జరిగింది కృష్ణమూర్తి గారు, సూపరింటెండెంట్ గారు. ఈ ఉంగరాల రెస్పాన్సిబిలిటీ వచ్చేసి జైలర్స్ జలందర్ అండ్ అనిల్ కుమార్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ వహిస్తారు, వాళ్ళ ఆధీనంలో ఉంటాయి. మళ్ళీ వీటితో పాటు ఒక అజయ్ కుమార్ అనే ప్రిజనర్ కూడా మేము సస్పెక్ట్ చేస్తున్నాము. దీని గురించి విచారించడం చెప్పి ఫిర్యాదు చేయడం జరిగింది. సూపరింటెండెంట్గా కృష్ణమూర్తి సార్ ఫిర్యాదు మేరకు మన కేసు రిజిస్టర్ చేసుకుని ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతున్నది. అంటే ఈ ఉంగరాలు అంటే డైమండ్ ఉంగరాలు లేదంటే గోల్డ్ ఉంగరాలు ఏం మీకు కంప్లైంట్ ఏమైనా వచ్చింది? అసలు మాకు ఫిర్యాదులో 3 బంగారపు ఉంగరాలు 3 గోల్డ్ రింగ్స్ వర్త్ వచ్చేసి 60,000 అని చెప్పి ఇవ్వడం జరిగింది కృష్ణమూర్తి గారు, సూపరింటెండెంట్ గారు. దాని ప్రకారం కేసు రిజిస్టర్ చేశాము. అంటే జనరల్గా శ్రవణ్ నల్గొండ జైలు నుంచి వరంగల్ సెంట్రల్ జైలు తరలించినప్పుడు ఆయనతో పాటు ఉన్న ఆయన ఏవైతే జైలు అధికారులకు సమర్పించిన వస్తువులు కావచ్చు ఇతర ఏమైనా ఉంటే అవన్నీ ఆయనతో పాటు వరంగల్ పంపిస్తారా? జనరల్గా ప్రాసెస్ ఎట్లా ఉంటుంది? అది ప్రాసెస్ అయితే వరంగల్ పంపించడం జరుగుతుంది. యాక్చువల్గా ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయినప్పుడు లేదా వాళ్ళ రిలేషన్ స్కోర్ అన్న ఒక పేపర్ మీద రాసుకొని హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుందని చెప్తున్నారు సూపరింటెండెంట్ గారు. అది జరగలేదు, వరంగల్కి ఇవ్వడం లేదు, వాళ్ళ రిలేషన్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరగలేదు. వీళ్ళ దగ్గరనే ఉండిపోయినా రిజిస్టర్లో కూడా వీళ్ళ దగ్గర ఉన్నట్టే ఉన్నాయి రిజిస్టర్లో కూడా. అవి ఏదైతే వీళ్ళ లోపం వల్లనే వీళ్ళ దగ్గర మిస్ప్లేస్ అయినట్టు తెలుస్తుంది. వాళ్ళకైతే శ్రవణ్ కుమార్కి అయితే హ్యాండ్ ఓవర్ చేయలేదు, రిజిస్టర్లో అయితే వీళ్ళ దగ్గర ఉన్నట్టే ఉంది. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే సార్, థ్యాంక్ యూ. మొత్తంగా అయితే ఈ కేసు విషయంలో ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నాము. ఇప్పటివరకు కొంతవరకు ప్రాథమిక విచారించాము కానీ పూర్తి స్థాయిలో విచారణ చేయాల్సిందని చెప్పేసి చెప్తున్నారు. మరోవైపు ఏదైతే ఇప్పటికే మారుతిరావు కేసు అనేది మనకు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసు విషయంలో ఎవరైతే మారుతిరావు తమ్ముడు శ్రవణ్ సంబంధించిన ఉంగరాలు మాయం కావడం మాత్రం మరింత సంచలనం రేపుతున్న పరిస్థితి మనకు అనిపిస్తుంది. సాధారణంగా ఖైదీలని జైల్లో రిమాండ్ చేసే సమయంలో వారి వద్ద ఉన్న అన్ని వస్తువులు కూడా జైలు రికార్డులలో నమోదు చేస్తారు. తిరిగి అతను ఎవరైతే రిమాండ్ ఖైదీలు కావచ్చు అదేవిధంగా ఖైదీలు బయటకు వెళ్ళే టైంలో వారికి సంబంధించిన వస్తువులు అప్పగించాల్సిన ఉన్నది. కానీ ఈ కేసు విషయంలో శ్రవణ్ సమయం ఉంగరాలు అందులో ఆ రోజు ఎవరైతే శ్రవణ్ డిమాండ్ చేసే సమయంలో ఆ వస్తువులన్నీ కూడా ఉన్నట్లుగా జైలు రికార్డులో ఉన్నట్లుగా ప్రైమరీగా ఎంక్వైరీ ఆఫీసర్ చెప్తున్నారు. కానీ అదే సమయంలో అతను బయటకు వెళ్ళే సమయంలో వాటిని తీసుకెళ్లినట్లుగా మాత్రం ఎలాంటి నమోదు చేయలేదు. అంటే దీన్ని బట్టి జైల్లోనే జైలు అధికారులు కావచ్చు జైలు సిబ్బంది కావచ్చు ఈ ఉంగరాలు మాయం చేసి ఉండొచ్చు అని చెప్పేసి ఇప్పటివరకు మనకున్న అందుతున్న సమాచారం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇదే సమయంలో ఈ ఉంగరాలు ఏవైతే ఉన్నాయో ఆ ఉంగరాల విషయంలో ఎవరైతే శ్రవణ్ ఉన్నాడో శ్రవణ్ ఈ ఉంగరాలు తనకు సెంటిమెంట్ సంబంధించిన విషయాలు ఏ పని చేసినా ఈ ఉంగరాలతోటి ప్రారంభం పూజ చేసి ప్రారంభిస్తామని చెప్పేసి శ్రవణ్ చెప్తున్న నేపథ్యంలో ఈ జైల్లో ఉంగరాల మాయం మాత్రం కలకలం రేపుతుంది. అదేవిధంగా ఆసక్తికరంగా మారిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. నల్గొండ నుంచి మల్లికారితో మహేందర్ రెడ్డి, ఏవి ఆంధ్రవతి.